జనవరి 1 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి రాంబాబు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో 302, కానాపూర్లో 203, ముతోల్ నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అంటున్న అదనపు కలెక్టర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వచ్చే నెల 1వ నవంబర్ 1వ తారీఖు నుంచి జిల్లాలో ఓటర్ జాబితాకు సంబంధించిన సవరణ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు జిల్లాలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఈ ఓటర్ జాబితా సవరణ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు మొత్తం చెప్పండి సార్. మన నిర్మల్ జిల్లాలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 916 పోలింగ్ స్టేషన్స్లో 1 నవంబర్ 2021 డ్రాఫ్ట్ పబ్లికేషన్ రూల్ జరిగి నవంబర్ ఆఖరి వరకు దరఖాస్తులు కొత్తగా 1/1/2022 నాటికి 18 సంవత్సరాల నిన్న వారందరూ కూడా ఓట్లు నమోదు చేసుకోవచ్చు. ఆల్రెడీ 3 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 916 పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ అపాయింట్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవాలని కోరుతున్నాము. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారంగా 2 సాటర్డే సండేస్ కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తాము. అదేవిధంగా బిఎల్ఓస్తో సహకరించి ఆల్ పొలిటికల్ పార్టీసు ఫోటో ఎలక్ట్రోల్స్ ఖచ్చితంగా అప్డేట్ అవ్వడానికి సహకరించాలని జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కోరుతున్నాను. సార్, జిల్లాలో మొత్తం ఇప్పుడు అంటే కానపూర్ కానీ ముదోల్ నిర్మల్ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సార్? మొత్తం 916 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిల్లో అన్ని పోలింగ్ స్టేషన్ అంటే మన జిల్లా పరిధిలో కానీ పార్ట్లీ మంచిర్యాల పార్ట్లీ ఆదిలాబాద్లో కూడా కొన్ని వస్తాయి. మూడింటిలో కలిపి మొత్తం అన్ని స్టేషన్ బిఎల్ఓస్ అపాయింట్ చేశాము. ఆల్ ఈఆర్ఓస్ ఆర్డీఓస్ ఏఈఆర్ఓస్ తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నవంబర్ 1న డ్రాఫ్ట్ పబ్లికేషన్ రూల్ అవుతుంది. జనవరిలో ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. కాబట్టి ఫోటో ఎలక్ట్రోల్ ఖచ్చితంగా జరగడం కోసం అందులో డెత్ అయినటువంటి వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ వాళ్ళు కూడా తొలగించడానికి కూడా అవకాశం ఉంది. కొత్తగా 18 ఇయర్స్ వచ్చినటువంటి వాళ్ళు 1/1/22కి 18 ఇయర్స్ నిండిన వాళ్ళు అర్హులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటర్ లిస్టులోకి వచ్చినట్టుగా చేర్చడం ఒకటి, పర్మనెంట్ మైగ్రేషన్ డెత్ అయిన ఓట్లను తొలగించేసి ఖచ్చితంగా హెల్తీ ఎలక్ట్రోల్ తయారు చేయడం కోసం ఆల్ పొలిటికల్ పార్టీ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఖచ్చితంగా ఓటర్ నమోదు చేసుకోవాలని, అలాగే చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా తొలగించడం జరుగుతుందని చెప్పేసి నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనకు తెలియజేస్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, A1 టీవీ.